హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ తెలుగు రాష్ట్రాలకు మళ్ళీ భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ ముఖ్యంగా ఏపీకి భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడటంతో ఏపీ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది పశ్చిమ బెంగాల్ సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఇది వాయువు దిశగా పైనుంచి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది దీంతో ఈ రోజు నుంచి వారం రోజుల వరకు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేస్తుంది కొన్ని జిల్లాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని స్పష్టం చేస్తుంది శ్రీకాకుళం పార్వతీ అనకాపల్లి తూర్పుగోదావరి కోనసీమ కాకినాడ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల సత్యసాయి అనంతపురం వైఎస్ఆర్ కడప అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం ఉంది అయితే కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేస్తుంది వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో సైతం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది గత నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే దీంతో జలాశయాలు నిండుకున్నలాగా మారాయి ఇటువంటి తరంలో వాయుగుండం ప్రభావంతో మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది నిజామాబాద్ నిర్మల్ జగిత్యాల సిరిసిల్ల ఆదిలాబాద్ కొమరంబి మసిఫాబాద్ మంచిర్యాల భూపాలపల్లి ములుగు సిద్దిపేట కామారెడ్డి కొత్తగూడెం మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల సూర్యాపేట వరంగల్ హనుమకొండ భువనగిరి నల్గొండ నాగర్కనూల్ జనగామ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియజేస్తుంది మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ షేర్ చేయండి